మాది కొత్తపల్లి గ్రామం. మాకు ప్రధాన పంట వచ్చి వరి సార్. దానికి మద్దతు ధర ఇవ్వట్లేదు సార్. మద్దతు ధర ఇవ్వకపోయినా మేము అమ్ముకోవాలని ట్రై చేస్తే అది కొంటున్నారు కానీ దానికి బిల్లులు ఇవ్వట్లేదు. సంవత్సరం అయినా బిల్లు అకౌంట్ కి వేయట్లేదు సార్. దాని మీద మీరు చెప్పగలరా? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎలా అవుతుంది స్వామి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎకరానికి అయ్యే పెట్టుబడికి ఇప్పటికి డబుల్ అయింది. ఈ ప్రభుత్వం ఏ పంట కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. రైతుల దగ్గర నుంచి సేకరించిన వరికి కూడా సకాలంగా డబ్బులు చెల్లించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. నెల్లూరు జిల్లాకే వ్యవసాయ శాఖ మంత్రి జగన్ ఇచ్చాడు. ఏనాడైనా పంట పొలాల్లోకి వచ్చాడా? ఏ నాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఆయనకి కల్తీ మద్యం పైన ఉన్నంత అవగాహన కల్తీ ఇత్తనాల పైన లేదు స్వామి. ఆయన కోటు దొంగ. ఎవరన్నా దొంగతనం చేస్తే కోర్టుకి వెళ్తారు. ఈయన కోర్టులోనే దొంగతనం చేశాడు. సో ఆ పనిలో బిజీగా ఉన్నాడు తప్ప రైతులను పట్టించుకునే పరిస్థితులు లేడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వరి రైతులు పెడుతున్న పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్దతు ధర ప్రకటించి తప్పనిసరిగా మేము మీ దగ్గర సేకరణ చేస్తాం.